అందరికీ నమస్కారం, నేను శిరీష. త్రివేణుల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు పౌర్ణమితో కూడిన శనివారం కలిసి వచ్చింది కాబట్టి ఆఖరి శనివారం, అంటే మేము 7వ శనివారం పూజ ఈరోజు చేసుకుంటున్నాము. అందుకని కొత్త చీర ఉంటే దాన్ని రెడీ చేసుకున్నాను అనమాట. ఈరోజు పూజలో కట్టుకుందాం. ఇంతకుముందు నేను తీసుకుని మీ అందరికీ కూడా షేర్ చేశాను. బాతిక్ ప్రింట్లో సమ్ సిల్క్ లా వచ్చినట్టుంది. దానికోసం అని చెప్పని ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసుకుని 6 వారాలు నిర్విఘ్నంగా చక్కగా జరిగిపోయాయి. ఎటువంటి అడ్డంకులు లేకుండాను. మధ్యలో 1 వారం అనుకుంటా వేరే, అంటే మామూలుగా చుట్టాలు అది వచ్చారని చెప్పి చేసుకోలేదు తప్ప మిగతా 2 వారాలు చక్కగా చేసుకున్నాము. మా వారు ఏంటంటే 2-3 వారాలు చేసుకుంటున్నప్పుడే గురువుగారితో అన్నారు, ఆఖరి వారం మీరు వచ్చి చేయించిన గురువుగారు, చక్కగా మీరు చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం చేసుకుంటే ఎంతో కొంత దోషాలు ఉంటాయి. అంటే మనం కొంచెం ఎక్కడోక్కడ చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటాము. అన్నీ సమర్పించాల్సినవి కరెక్ట్గా సమర్పించి, అంటే కొన్ని ఏంటంటే స్కిప్ చేసేస్తాం మనం చేసుకునేటప్పుడు. అలా కాకుండా మీరు చేయించాలి గురువుగారు అన్నప్పుడు ఆయన తప్పకుండా అన్నారు. అనుకోకుండా ఆఖరి వారం పౌర్ణమితో కలిసి వచ్చింది ఈరోజు కాబట్టి చేసుకుందాం అనుకుని ముందు రోజే ఇది PDF చెప్పాను కదా, అమ్మ మాకు చెప్పారు వెంకటేశ్వర వ్రతకల్పం అని చెప్పని ఆ PDF ముందు ప్రింట్ తీసుకొచ్చాను ఇప్పుడు పంతులు గారికి వీలుగా ఉంటుందని చెప్పని. తర్వాత పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూజకు పువ్వులు, తులసి దళాలు, మరువు అమ్మవారికి, అయ్యవారికి 108 నామాలు చదివేటప్పుడు అయ్యవారికి తులసి దళాలు, అమ్మవారికి మరువము, పువ్వులు పెడదామని చెప్పని. అలాగే మా ఇంట్లో పూసిన కనకాంబరాలతో చక్కగా స్వామివారికి గజమాల, తమలపాకులు, అరటిపళ్ళు, పూజకు సామాన్లు, పూజ సామాన్లు, ఆవు నెయ్యి, పంచామృతాలు. ఎందుకంటే మొదటిసారి నేను బంగారు వెంకటేశ్వరం కొనుక్కున్న తర్వాత ఇప్పటివరకు అభిషేకం నాకు పంచామృతాలు చేసుకునే అవకాశం రాలేదు. చెప్పానుగా ఈ 6 వారాలు కూడా నేను ప్రత్యేకించి అభిషేకం అంటే ఏం చేయలేదు. చదువుకుంటున్నప్పుడు నీళ్ళతో ఎలా జలకరించడం తప్ప అభిషేకం పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అవ్వలేదు నాకు చేసుకోవడం. అందుకనే స్వామి అనుగ్రహం వల్ల అలా పంతులు గారు వస్తే జరుగుతుందని కొన్నానే కానీ ఆయనకు చక్కగా జరిగినట్టు లేదు అని అనిపించి ఈరోజు కలిసి వచ్చింది కదా అని చెప్పని ఈరోజు అన్నీ ఏర్పాట్లు చేసుకుని పంచామృతాలు కూడా అన్నీ రెడీ చేసుకున్నాము. పీటల మీద కూర్చునే ముందు అమ్మకి నమస్కారం చేసి అమ్మని రమ్మన్నాను. ఎందుకంటే అమ్మ సంకల్పం ఇది మేము చేసుకోవాలి అని చెప్పని. సో అందుకని గురువుగారిని, అమ్మని కూడా పిలిచి గురువుగారు చక్కగా చేస్తే ప్రశాంతంగా అంటే బాగుంటుంది, చక్కగా ఒక పద్ధతిగా ఉంటుంది. మనం అంటే హడావిడిగా ఏదో చేసుకుంటాము, వస్త్రం ఇజ్జ మీద ఏదైనా మిస్ అయినా కూడా అక్షంతలు వేసేసి అలా కానిచ్చేస్తాం. కానీ గురువుగారు ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ యథావిధిగా ఏమేం చెయ్యారు. ఎందుకంటే కొనుక్కోగానే సరిపోదు, దాని తగ్గట్టుగా పూజ కూడా చేయాలి. ఎందుకంటే విగ్రహాలు కొనుక్కున్నానే కానీ నేను, అమ్మ కూడా అనుకుంటూ ఉన్నారు ఏదో పెట్టేసుకుంది బంగారు విగ్రహాలు, కానీ ఆయనకు పూర్తి స్థాయిలో అభిషేకం కానీ షోడశోపచార పూజ కానీ జరగలేదు ఇప్పటివరకు అనుకుంటూ ఉన్నారు. నేను ప్రతివారం పెట్టుకు చేస్తున్నాను, కానీ మనం సమర్పయామి అన్నప్పుడు ఏదో ఒకటి ఆ టైంలో లేనివి ఏమైనా ఉంటే దాని బదులు అక్షంతలో ఏదో వేసేస్తూ ఉంటాను తప్ప ఏది షోడశోపచార పూజలో ఏది వెయ్యాలో అదే కరెక్ట్గా వేయడం అంటూ చేయలేదు. ఖచ్చితంగా నేను చేయలేదు, ఒక్కొక్కసారి కుదిరేవి కాదు కాబట్టి. అందుకని ఈసారి సంపూర్ణంగా చక్కగా షోడశోపచార పూజతోటి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి 7వ శనివారం అద్భుతంగా పూజ జరిగింది. గురువుగారు ఎంతో బాగా అనమాట చెప్పానుగా, అసలు ఒక్కటి అటు ఇటు కూడా పోనివ్వరు, అంత శాస్త్రోక్తంగా అంత పద్ధతిగా చేయిస్తారు. అది ఎంత టైం అయినా కానివ్వండి. అందుకని ఆయన వచ్చేసరికల్లా మేము మ్యాక్సిమం అన్నీ రెడీ చేసి పెడతాం అనమాట. ఇంకా మళ్ళీ ఏమి ఇబ్బంది ఉండకూడదు, అంటే మళ్ళీ అయ్యో ఇది లేదు అది లేదు అనుకోకుండా అన్నీ రెడీ చేసి పెట్టి అప్పుడు గురువుగారు రాగానే పూజకి మొదలు పెడతాం అనమాట. ఈ 7 వారాలు చక్కగా నిర్విఘ్నంగా జరిగి మనసులో ఉన్న కోరిక తీరి మంచిగా స్వామి సంకల్పం అందరి మీద ఉండాలి. అంటే కోరిక అంటే మనకి చేసుకునే శక్తి భగవంతుడు ఇవ్వాలి. పంతులు గారు కూడా ఈరోజు నేను ఈ వ్రతం ఇలా చేయిస్తానని అనుకోలేదండి, నాకు అదృష్టంగా అనిపించింది అన్నాళ్ళు ఏంది నేను శనివారాలు ఉంటాను అని ఆయన చెప్తున్నప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఏదో రూపంలో వస్తాయంటే మాకు బ్రహ్మగారి రూపంలో ఈరోజు మా ఇంటికి వచ్చారు అని అనిపించింది. చక్క మండపారాధన ఇవన్నీ నేను ప్రతివారం చేసేదాన్ని కాదు, మామూలుగా పెట్టుకుని చేసుకునేదాన్ని అంతేను. ఆయన అంటే చక్క గరిక దగ్గర తెప్పించి ఏది వెయ్యాలో అవి తెప్పించి మరి అప్పటికప్పుడైనా కుదిరితే తెండి అని చెప్పని మరి చేసేవారు. అది బాగా నచ్చి ఈరోజు షేర్ చేద్దాం వీడియో అని అనిపించింది నాకు. మీరు కూడా పూజ చూస్తారు గుడోపాహన విద్యం సమర్పయామి. ఓం ప్రణయ స్వాహ, ఓం అపనయ స్వాహ, ఓం జనయ స్వాహ, ఓం ధనయ స్వాహ,
ఓం సమనయ స్వాహ, ఓం బ్రహ్మణయ స్వాహ. నీళ్ళు కొద్దు పెట్టిన మధ్య మధ్యపానం సమర్పయామి. అమృతాభిధానం ఉత్తరాపటం సమర్ప 5 సార్లు ఉత్తరాపటం సమర్పయామి. అస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాజమనియం సమర్పయామి. సందదత్రయరస్తు చేతో చూపించండి. సందదత్రయరస్తు సమస్త మంగళాన్ని భవంతో, నిత్యత్రయరస్తు నిత్య మంగళాన్ని భవంతో. శ్రీమాహ గణాధిపతి నమః. ఆనందకత్వ నీరాజం దర్శామి. ఓ నీళ్ళు కొద్దు పెట్టండి. నీరానంతరం శుద్ధాధిపతి సమర్పయామి. గణేష్ మహారాజ్కి నమః. పార్వతీపతే హర హర మహాదేవ. శంభో శంకర జల్లండి. ఓ మాపోష్టామయోపస్థాన ఊర్జయతాత్ర మయరణే యోగశోతమర్దస్వాచితన ఉదనేరమాత్ర తస్వరంగమద ఆపో జరిద్రాయ ప్రజయమిషవాచే. ఓ జయమ సంతం ప్రతురం క్షత్రస్వత్రాగతిశబ్దం దివ్రమారడు మేలుం అప్రదక్షిణీ గురువాణం. ఈ కేతు కూడా అప్రదక్షిణంగా ఉంటాడు. మేలు అప్రదక్షిణీ గురువాణం. రాక్షసరామ సంవత్సరే చైత్రమాస కృష్ణ వచ్చే చతుర్దశ్యాయాం ఇందు వాసరే. రాక్షసరామ సంవత్సరం చైత్రమాసం చతుర్దశి సోమవారం నాడు పుట్టాడు ఈయన. ఆయన ఆదివారం, ఈ సోమవారం. చతుర్దశ్యాయం ఇందు వాసరే. ఇంది రేవతి నక్షత్రం. రేవతి నక్షత్ర జాతం కేతు గణమావాహయామి స్థాపయామి పూజయామి. చంద్రం రజం బ్రవీరం శాస్త్రేణ సదన చ. ఓం యాప్పల్ నెరియా. ఇది కూడా పట్టుకోండి. ఇది రెండు ఉందా? కొబ్బరికాయ. ఓం యాప్పల్ నెరియా ప్రా పుష్ప యాక్ష పుష్పణే ప్రా ప్రదోస్థాన ముంజత్ వంశ. ఇది పట్టుకోండి. స్వమంగళేర్యం వధోరు మాగం సమే తపస్సదా సౌభాగ్యమస్తత్వదాస్తమప్రేతన. ఓ పువ్వు కూర్చోండి. పుష్పావతి ఫలావతి వరుణమావాహయామి కలస. రెండు నక్షత్రం వేయండి. వరుణమావాహయామి కలసమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు ప్రతిమను దగ్గర పెట్టుకోండి. అభిషేకానికి కంచం కొద్దిగా వెనక కూర్చుంటే అవి పెట్టుకుని చేయడానికి వీలుగా ఉంటుంది. విష్ణువే నమః అనుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ అంటే వెంకటేశాయ నమః. బాబా అయితే పోసిమంగా ఉంది. పంచామృతం అంటే నెయ్యి తక్కువే. ఓం శ్రీ వెంకటేశాయ నమః అనుకోండి. ఆయనది కాబట్టి అలా అనుకుంటూ చేయండి. ఓం దక్షం యోరావృణీమే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతే దైవే స్వస్తిరస్తునా స్వస్తిర్మానుషేభ్యోర్ధ్వం జగాతభేషజం సన్నాస్తద్వపదే సం చతుక్పదే. ఓం శాంతి 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 సహస్రాంజరిషృషా సహస్రాష్ట సహస్రవాత్ సవమిం విస్తృతార్థ్వా అత్యతిష్ట సాంగరం పురుషే వేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉదామృతత్వశేషానా ఇదన్నైనా తిరోహతి ఏతాపానస్య మహిమా అతోత్యాయాగస్తు పురుషా పాదోస్తు స్వాపోతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ్వదైపురుషా పాదోస్యహ భవాత్మనా తతో విష్ణుం యక్రామతో సహస్రనామ పురుషం యాదతో తదిదావ్య కల్పయన్నో ముఖం కమస్తకో బాహో కావూరు బాధాచ్యతే బ్రాహ్మణోస్తమకమాసేత్ బాహోరాజన్యకృతాః ఊరు తదస్తద్వైశ్యా పద్యాగం సూత్రో జాయిత చంద్రమా మనసో ధాతాః చక్షో సూర్యో జాయిత ముఖాచంద్రస్య అగ్నిశ్చ ప్రాణచవర్ణం తమదస్సు వారే సర్వాణి రూపాణి చిత్తధీరాః నామాన్ కృత్వా ప్రేమ్ లక్ష్మీం జాతవేదో మభావాః తామావాః జాతవేదో లక్ష్మీ మనుపగామినీ ఎస్యామరణ్యం విందేంగామస్త్వం పురుషాణాం అశ్వభోర్వామృతమత్యామస్తేనాద ప్రబోధనే శ్రియం దేవే మవక్వేస్తేర్మా దేవీ సుృదాం కాంతే శ్రియం లోకే దేవదృష్టాముదారాం తాం పద్మినీ మేం సరణమాహం ప్రపద్య లక్ష్మీ నేస్తుదాం ద్వావృణే ఆదిత్య. ఓం శాస్త్రాంజరుడాపృడా శాస్త్రాష్ట శాస్త్ర పట్టుకోండి. ఓం శాస్త్రాంజరుడాపృడా శాస్త్రాష్ట శాస్త్రభాత్ సభామిం విశ్వదార్త్వా అచ్చదిత్యసాంగరం హిరణ్యవర్ణాం అహరణీం సువర్ణరశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావాహ
శ్రీలక్ష్మి ఓం పరమాత్మకాయ నమః ఓం వాచ్య నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచియ నమః ఓం స్వాహాయ నమః ఓం స్వధాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్యయ నమః ఓం లక్ష్మీయ నమః ఓం నిత్యపుష్టాయ నమః విభావర్త్యయ నమః ఓం ఆదిత్యయ నమః కమలాకరాయ నమః ఓం వేదాంత జ్ఞాన రూపిణ్య నమః ఓం సర్వ సంపత్తి రూపిణ్య నమః ఓం కోటి సూర్య సమప్రభాయ నమః ఓం పూజా ఫలధాన్య నమః ఓం కమలాసనాది సర్వదేవతాయ నమః ఓం వైకుంఠవాసిన్య నమః ఓం అభయధాన్య నమః ఓం ద్రాక్ష ఫల పాయస ప్రియాయ నమః ఓం నృత్య గీత ప్రియాయ నమః ఓం క్షీర సాగరోద్భవాయ నమః ఓం ఆరాధ అష్టదిక్పాలక సహిత వాస్తు పురుష సహిత శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వరమునే నమో నమః గోధుమ చక్కెర సహిత కదిరిబడ సహిత గుడపాని సహిత వడపప్పు నైవేద్యం సమర్పయామి అమృతమస్తు అమృతోపస్తున్నది ఆ నైవేద్యాన్ని ఆ స్వామివారికి అలా చూపించాను. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణాయ స్వాహ మళ్ళా చూపించండి. ఓం శ్రద్ధోదయముఖాయ స్వాహ ఓం వామదేవముఖాయ స్వాహ ఓం అఘోరముఖాయ స్వాహ ఓం తత్పురముఖాయ స్వాహ ఓం రాజంజాభైత్రైర్యాసనోంగ్రహే సందదశ్రీరస్తో సమస్త మంగళాని భవంతు నిత్యశ్రీరస్తో నిత్య మంగళాని భవంతు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర నమః ఆనంద కల్పనే రాజం దర్శయామి నీరాంధ్రం శుద్ధాయ జీవనం సమర్పయామి. గోవింద ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద 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 కలిసి శ్రీ వేంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి చెందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞ ఇచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓయి ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనుసరిస్తూ అనేక కష్టాలు పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలలో వచ్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతము ఎవరైనాను ఎప్పుడైనాను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర మాఘమాస కార్తీక మాసములందు కానీ పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథులందు కానీ శ్రవణ స్వాతి నక్షత్రం రోజులందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకము.